అసలు ఏంటి రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి వస్తే నేను మీకైతే చూపిస్తాను. యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఆపరేషన్ అయింది చేశారు అనమాట, స్పామ్ టెస్ట్ అని. సో చేశారు. సో ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా అని అయితే అడిగారు అనమాట. ఏంటి బ్రో మీ పర్సనల్ విషయాలు కూడా పెట్టేస్తున్నారా అంటే, అసుకేత ఒక టాప్ అయితే తీసుకున్నాను. సో గైస్ ఇంటికి వచ్చేసిన తర్వాత సో బీచ్కి అయితే అలా వెళ్ళాము, తిరిగేసి అలా అసుకు ఒక టాప్ తీసుకున్నాను, మీరు అది చూసారు కదా. అండ్ వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను టాప్. సో చాలా బాగుంది, సో నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. సో తీసుకోమన్నాను, అదైతే తీసుకుంది. సో 250 రూపీస్ అయితే పడింది. 250 అసలు 350 అసు టాప్ 250 350 250 పడింది. సో ఇప్పుడైతే మెయిన్ మ్యాటర్లోకి వద్దాం, తమ్లైన్లో పెట్టినట్టే. సో అసలు ఏంటి రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి వస్తే నేను మీకైతే చూపిస్తాను. ఏ టెస్టులు చేశారు అండ్ ఈ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేసాము ఏంటనేది కంప్లీట్గా చెప్తాను. సో 2 or 3 మినిట్స్లో చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. సో చూడండి, సో రిపోర్ట్స్ అయితే పెట్టుకుని వస్తాను అనమాట. ఓకే డన్. సో రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చాను. సో రిపోర్ట్స్లో ఏంటంటే అసలు యాక్చువల్లీ సో అసుకైతే ఒక కొన్ని రోజులు బ్యాక్ అయితే స్టమక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది అనమాట. సో దాని గురించి అయితే హాస్పిటల్కి వెళ్ళాము కేజీహెచ్కి. ఆ వ్లాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, సో అక్కడ నుండి అయితే చూడండి. సో పాత వ్లాగ్స్ అన్నీ మీరు ఒక 6 వ్లాగ్స్ చూస్తే మీకైతే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో అసలు కడుపు నొప్పి ఏంటి ఎందుకు వెళ్ళామంటే, యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఆపరేషన్ అయింది, ఆల్రెడీ చెప్పాను. కాకపోతే మన కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు కదా, సో అందుకనమాట. సో అసలు మ్యాటర్ ఏంటంటే అసలు 6 ఇయర్స్ అవుతుంది కదా, సో ఏమైనా ప్లాన్ చేసుకుందామంటే అనుకున్నాం అనమాట. సో దానికోసం కూడా వెళ్ళాము. అండ్ అదేవిధంగా తనకి ప్రాబ్లం అయింది అంటే స్టమక్ పెయిన్ ఎక్కువగా రావడం, అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఆపరేషన్ ముందు జరిగిన సింటమ్స్ లాగే ఇప్పుడు కూడా అనిపించాయి. దాంతో అయితే వెళ్ళాము అనమాట. సో ఓకే, ఏ రిపోర్ట్స్ చేశారు అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది ఎక్స్రే. సో ఇదైతే మాకైతే అర్థం కాలేదు, వాళ్ళకే మ్యాక్సిమం అర్థమవుతుంది. సో పక్కన పెట్టండి. సో రిపోర్ట్స్ విషయంగా వస్తే రిపోర్ట్స్లో మెయిన్లీ అసుకైతే బ్లడ్ టెస్ట్లో రకరకాల టెస్టులు చేశారు అండ్ మొన్న HSGS టెస్ట్ ఏదో చేశారు. సో అది మీకు వీడియో పెట్టాను కదా, సో అదొకటి. అండ్ నాకు వచ్చి ఈరోజు టెస్ట్ చేశారు అనమాట, స్పామ్ టెస్ట్ అని. సో చేశారు, ఇక్కడ స్పెల్లింగ్ వేస్తాను, నాకు ఐడియా లేదు అది. సో అదేంటి అంటే, సో మెన్ ఈ లేడీస్లోనే ప్రాబ్లం కాదు, మెన్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. సో ప్రాబ్లం అని కాదు కానీ ఏంటనేది తెలుసుకోవడానికి టెస్ట్లు తెలుసుకుంటే తెలుస్తుంది కదా. సో ఇద్దరికి టెస్ట్లు అయితే రాశారనమాట. సో ఆ రిజల్ట్ అయితే ఈరోజు వచ్చింది. సో చూపిస్తాను మీకు. అండ్ సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటి ఉంటుందంటే, సో స్పామ్ కౌంట్ ఉంటుంది అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పినా అర్థం కావు. సో ఇవన్నీ రిపోర్ట్స్ అయితే చూశారు డాక్టర్ గారు అయితే. సో తనకి ఎక్స్రేస్ ఇవన్నీ అయితే స్కానింగ్స్ ఇవన్నీ చూసేశారు. సో రిపోర్ట్స్ అన్నీ బ్లడ్ టెస్ట్లు ఒకటి ఏంటి ప్రతి ఒక్కటి చేయాల్సిన టెస్ట్లు అన్నీ చేస్తారనమాట. సో మేము వెళ్ళినప్పుడైతే ముందుగా నార్మల్గా చెక్ చేసి, సో అప్పుడు వచ్చిన ప్రాబ్లం అంటే దాన్ని ఏం అంటారో నాకు ఐడియా లేదు, సో అందుకే చెప్పలేకపోతున్నాను. సో అదైతే ఏం కాదు, సో ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా అని అయితే అడిగారనమాట. సో అప్పుడు నేను క్లారిటీగా చెప్పేశాము ఇద్దరము. సో ఇలా అనుకుంటున్నా 6 ఇయర్స్ అవుతుంది కదా, సో రిలేటివ్స్ అవ్వచ్చు మేము అవ్వచ్చు కొంచెం సఫర్ అవుతున్నాము కంపల్సరీ అనైతే అనుకున్నాము. సో ఆ తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, అన్నీ పాజిటివ్గానే వెళ్తున్నాయి ఇప్పుడు దాకా. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట, దాన్ని బట్టి మనం ముందుగా ఫర్దర్గా ప్రొసీడ్ అయితే బాగుంటుంది. సో అప్పుడు మీకైతే కంపల్సరీ ఇలా మీరు ప్లాన్ చేసుకున్నదానికైతే అవుతుంది అని అన్నట్టు చెప్పారు. సో డైరెక్ట్గా, సో డైరెక్ట్గా మాట్లాడాలంటే అదనమాట. ఏంటి బ్రో మీ పర్సనల్ విషయాలు కూడా పెట్టేస్తున్నారు అంటే, సో ఇది నా లైఫ్ స్టైల్ ఛానల్, మన లైఫ్ స్టైల్ ఛానల్. సో నా లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని పెడతాను కంపల్సరీ. సో అదనమాట. సో రిపోర్ట్స్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, తనలో కానీ నాలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ తనకు ఒక్కొక్కటికే టెస్ట్ చేయడం కాదు, ఇద్దరికి టెస్ట్ చేస్తేనే మనకి ఐడియా వస్తుంది అని అయితే చెప్పారు. సో అదనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, సో మేబీ గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు, అలా అయితే అనుకోవాలి తప్ప మనం ఇంకేం లేదనమాట. సో మన చేతుల్లో ఏముండదు, సో అంత పైవాడి లేలు అనుకోవచ్చు.
సో అది సో ఈ అర్థమైంది అనుకుంటున్నాను. మన వ్లాగ్స్ కూడా పెడతాను చూడండి, సో అవి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో అసలు కడుపు నొప్పి వచ్చిన తర్వాత మేమైతే ముందు కేజీహెచ్కి వెళ్ళాము, కేజీహెచ్లో కొన్ని వ్లాగ్స్ తీసాం. అక్కడ కొంచెం ట్రీట్మెంట్ కొంచెం లేట్ అవుతుందని, బాగా చేస్తారు కానీ లేట్ అవుతుంది, అందుకు మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అక్కడ ఈ టెస్ట్లను చేయించుకున్నాం. మెయిన్లీ డైరెక్ట్ ఒక మాటలో చెప్పాలంటే, సో ఆ ప్రాబ్లం క్లియర్ అయిన వెంటనే మేమైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. చిల్డ్రన్స్ కావాలా ఏంటని అయితే ప్లాన్ చేసుకున్నాం, కావాలని అయితే చెప్పాం. దానికోసం మాత్రమే టెస్ట్లు చేశారు, దాని గురించి అండ్ పాత ప్రాబ్లం కూడా చెక్ చేశారు. సో ఈ రెండింటి గురించి అయితే టెస్ట్లు అయితే చేయడం జరిగింది. సో టెస్ట్లు ఎందుకు అయితే చాలామంది అడిగారు కదా, సో ఇదే అన్నమాట రీజన్. సో అది ఇప్పటికైతే అంతా పాజిటివ్గా ఉంది. సో టెస్ట్లు అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి. సో అదనమాట ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అంత దేవుడు దయ అంతేని. రిపోర్ట్ గురించి డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఫైనల్లీ గుడ్ న్యూస్ అంటే ఈ రోజు వరకు అయితే గుడ్ న్యూస్ అయినాయి, ఎందుకంటే రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయని. సో ఒక్క మెడిసిన్ కూడా రాయలేదు. సో పాతవి రాశారు కదా, సో మినరల్ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి తప్ప ఇంకా మెడిసిన్ అనేది రాయలేదన్నమాట. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ రాస్తాం, సో ప్రాబ్లం లేనట్టు ఎందుకనైతే అనేసారు మేడం కూడా. సో 1 మంత్ తర్వాత అయితే ఒకసారి రమ్మన్నారు. ఈ 1 మంత్ అయితే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పారన్నమాట, వీటి బట్టి అయితే మనం ఫార్వర్డ్గా మూవ్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనకి 1 మంత్ తర్వాత మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళడము లేదో అంటే ఏంటన్నది క్లారిటీ అర్థమైపోతుంది అనమాట. మనం వ్లాగ్స్ని చూస్తూ ఫాలో అవ్వండి. టాప్ చూపిస్తారన్నాను కదా, సో పదండి చూసేద్దాం. సో గత ఒక టాప్ అయితే తీసుకున్నాను, సో నాకు నచ్చింది. సో మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, సో ఇది ఫైనల్గా 250 రూపీస్ అంట. మొత్తం ఓపెన్ చేద్దాం. సో బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో బాగుంది కదా. అండ్ ఫ్రంట్ అబో ఈ బొంతలో కలిసిపోయినట్టు. సో ఇదన్నమాట. సో టాప్ అయితే ఈ సిలిండర్లో గ్యాస్ ఉంది, ఈ గ్యాస్ ఏమో పయ్యింటాకి అయితే ఇచ్చేస్తాను, ఖాళీ సిలిండర్ ఏమో ఉమా ఆంటీకి అయితే ఇవ్వాలి కదా. సో అందుకోసం ఇది రేపైతే మేము ఊరు వెళ్ళిపోతాం కదా, సో అందుకోసం ఇప్పుడైతే ఈ గ్యాస్ అయితే అక్కడికి ఇచ్చేస్తాం. వస్తుంది, ట్రై చేయాలి. నేను పట్టుకుంటుంది లేదా లేదు లే, జాగ్రత్త గట్టిగా పట్టుకో. ఇక్కడ పెడదాం. రేపు వెళ్ళాలి కదా.